ఆపదలో మహిళలకు భద్రత కల్పించడంలో దిశా యాప్ కీలకంగా పనిచేస్తుందని జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ పకీరప్ప ఆధ్వర్యంలో 3K రన్ను నిర్వహించారు. ఎస్పీ పకీరప్ప జెండా ఊపి 3K రన్ను ప్రారంభించారు. ఈ రన్ నగర పురవేదుల గుండా సాగింది. ఎస్పీ పకీరప్ప మాట్లాడుతూ దిశ యాప్ ప్రాముఖ్యత, మహిళల ప్రాధాన్యత, మహిళా సాధికారత గురించి తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు భద్రత కల్పించడంలో కీలక భూమిక పోషించే దిశా యాప్ను జిల్లాలో 15 లక్షల మంది డౌన్లోడ్ చేయడంతో రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచామన్నారు. మహిళల సమస్యల పరిష్కార భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా 62 పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక వెహికల్స్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ వార్డు స్థాయి మహిళా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సచివాలయంలో మహిళా పోలీసు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కొగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు, DSPలు శ్రీనివాసులు, రాఘవ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, CIలు జాకిర్, హుసైన్, కత్తి, శ్రీనివాసులు, రవిశంకర్ రెడ్డి, సాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్రంలో 3K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి చేపడుతున్న ఉమెన్ సేఫ్టీ ప్రోగ్రామ్స్, దిశా SOS అప్లికేషన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ 3K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా దినోత్సవ సందర్భంగా 1 వీక్ నుంచి వారోత్సవ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నాము. దీని భాగంగా ఈరోజు 3K రన్, తర్వాత ఈ షాపింగ్ మాల్స్ అక్కడ స్టాండీస్ ఏర్పాటు చేస్తూ కొన్ని చోట్ల మహిళల కోసమే సపరేట్ షాపింగ్ చేసే వాళ్ళకి 10% 20% డిస్కౌంట్ వరకు కొన్ని ఐటమ్స్ మీద జిల్లా వ్యాప్తంగా కొన్ని షాపింగ్ మాల్స్లో షాప్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ డిస్కౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో SRIT కాలేజ్లో జోగిని కోసమే సపరేట్గా మెగా మెడికల్ క్యాంపు మరియు స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు మరియు జిల్లా పోలీస్ యంత్రంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో దాదాపు ఒక 30 మంది నిపుణ వైద్యులతో మెగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు 8th అంటే రేపు జరగబోయే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.